साधारण इलांट सवेशेटू ना कूतर ने अड़कोस्ता मरी पोतना सत्तपल्ली की एम माटावन अड़ना ना कूतर ना कूतर की पन्े एम चिंदे अंदर कंटे मुं नी मैकिस्ते तरवा वीरन्न बाटाड़ता अजय इंका बाटाड़ता प्रशांत रेड्डी अने इंका बाटाड़ता गमन कुर्चो माटदन मध्य एम चेयते नाकंटे मुंमाना महेश वीरन्न बाटा तरवा अजयते मैक बदल कटाड़ताबीटन मरी लास्ट की मैक एम चेयन इपड़ी एम चिंदे నేను చెప్పాలనుకున్నదంతా వాళ్ళు చెప్పేశారు కాబట్టి నాకు చెప్పడానికి ఏమీ మిగల్లేదు అని చెప్పి గమన ఇంటికి వచ్చేమని చెప్పింది ఇప్పుడు నా పరిస్థితే ఎందుకంటే వీరన్నేమో సత్తుపల్లి ప్రజా ప్రతినిధిగా ఏం కావాలి ఇక్కడి ప్రజలకు ఎందుకంటే మీరు మామూలుగా ఇవ్వలేదు ఆశీర్వాదం మీరు మామూలుగా ఇవ్వలేదు ఆయనకి ప్రోత్సాహం ఆయనని 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపించడమే కాకుండా వరుసగా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఆయన పార్టీ తరపున నిలబెట్టిన 23 మంది అభ్యర్థులకు 23 డివిజన్లలో ఏకగ్రీవంగా 100కు 100 శాతం రిజల్ట్ ఇచ్చి మొత్తానికి మొత్తంగా ఓట్లతో దీవెన పెట్టి మున్సిపాలిటీలో ఏకపక్షమైన తీర్పుని ఇచ్చింది సత్తుపల్లి కాబట్టి అట్లాంటి సత్తుపల్లి కోసం వీరయ్య గారేమో ఎప్పటికప్పుడు హైదరాబాద్ లో కలిసినా శాసనసభలో కలిసినా సచివాలయంలో కలిసినా ఎప్పుడైనా కూడా ఒకటే అంటార ఆయన మా నియోజకవర్గానికి మా పట్టణానికి మా కార్యకర్తలకు ఇది కావాలా అది కావాలంటూ కేవలం వ్యక్తిగతమైన పని ఏనాడు అడగకుండా నియోజకవర్గానికి ప్రజల సమస్యల గురించి మాత్రం ఎల్లవేళలా ప్రస్తావించే వ్యక్తి అదే మాదిరిగా గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు అజయ్ గారు కూడా ఎప్పటికప్పుడు ఒకవైపు ఖమ్మం జిల్లా కేంద్రంలో బాగా అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూనే మరొకవైపు జిల్లాలోని అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తోది కొత్తగూడెం కావచ్చు లేదా సత్తుపల్లి కావచ్చు లేదా మరో క్షేత్రం కావచ్చు అంతటా కూడా ఎల్లవేళలా తిరుగుతూ పర్యటిస్తూ వారు కూడా నిమగ్నమై పనిచేస్తా ఉన్నారు నా విజ్ఞప్తల్లా పెద్దలు వీరయ్య గారితో ఒకటే సత్తుపల్లి రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం అనే విషయం మనందరికీ కూడా తెలుసు మా అందరికీ కూడా తెలుసు ఎంతో మంది ఉద్దండులు గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన విషయం కూడా అందరికీ తెలిసిందే మరి అట్లాంటి రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీకు ఆశీర్వాదం ఇచ్చి ప్రజలు మనకు చెప్పదలుచుకున్నది ఒకటే మేము కడుపు నిండా మీకు దీవెన పెడతా ఉన్నాం మా కోసం అదే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయండి సత్తుపల్లిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చండి అనే ఆలోచన వారు మీతో పంచుకున్నారు తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా ఇందాక గౌరవ శాసనసభ్యులు ఏదైతే కోరికలు కోరినారో అవన్నింటిని కూడా ఒక్కటి కూడా పొల్లుపోకుండా తీర్చే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మాది అనే విషయాన్ని నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందులో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అక్క చెల్లెలు మీరందరూ కూడా చూసేది ఏమంటే ఇండ్ల స్థలాలు లేదా ఇండ్లు అందరూ కావాలని కోరుకునేది అదే పక్కా ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు చెప్పినారు మాకు రావాలనే కోరిక కానీ సత్తుపల్లిలో ఉన్న సమస్య మీకు తెలుసు ఇక్కడ అటవీ భూములతో అటవీ శాఖతో కొంత ఇబ్బంది ఉన్నది ఇంకోవైపు సింగరేణి గనులు ఉన్నాయి ఈ రెండు రకాలుగా కొంత ప్రభుత్వ స్థలాలు తక్కువగా ఉన్న విషయం మీకు తెలుసు కానీ ఎమ్మెల్యే గారు ఇదివరకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇదివరకే వారు నివేదించి ఉన్నారు పట్టణంలో 35 ఎకరాల అటవీ భూమి ఉంది దాన్ని డీ రిజర్వ్ చేయండి డీ నోటిఫై చేయండి కావాలంటే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపెట్టండి తద్వారా మా పట్టణంలోని పేదలకు 35 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే మాట వారు చెప్పారు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము అందరం కూడా సమిష్టిగా తీసుకొని పోయి ఆ పనిని పూర్తి చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాయ మాటలు చెప్పి లేని భూములకు పట్టాలు ఇచ్చి గతంలో కొంతమంది నిర్వాకం చేసి ఉండొచ్చు కానీ అట్లాంటి వ్యవహారం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండదు ఒకవేళ చేయగలిగితే చేస్తామని చెప్తాం చేయలేకపోతే చేయలేము అనే మాట కూడా అంతే నిర్ద్వందంగా ప్రజలకు నిష్కర్షగా చెప్పే అలవాటున్న ప్రభుత్వం తప్ప మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ బుకాయించే ప్రభుత్వం కాదు మనది ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే మానవీయ కోణంలో ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టే పేదల గురించి ఆర్తి ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో 45,000 కోట్ల రూపాయల పైచిలకు సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం ఉదాహరణకి పెద్ద వయసులో ఉండే ముసలి వాళ్ళు వృద్ధులు ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంది ఈ రోజున్న పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 వరకు పెన్షన్లు వచ్చేది నెలకి 75 రూపాయల పెన్షన్ వచ్చేది అది కూడా ఊళ్ళో కొంతమందికి వచ్చేది అందరికీ వచ్చేది కాదు ఆ రాని వాళ్ళు పోయి వచ్చిన వాళ్ళ దగ్గర గొడవ పెడితే
అయ్యా మీకెందుకు వస్తున్నది నాకెందుకు రాదు అని గొడవ పెడితే ఆనాడు ఏమనేది అధికారుల దగ్గరికి పోతే ఆ ముసలోళ్ళలో ఎవరో ఒకరు పోతారులే పోతే నీ పేరు రాయిస్తాంలే అని చెప్పేసి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 75 నుంచి 200 రూపాయలైంది ఇక ఆ 200 రూపాయలకే ఏదో భూమి ఆకాశం ఏకం చేసినంత హడావుడి ఎవరూ చేయలేదన్నట్టు దాంతో ఏదో ఒరిగిపోయినట్టు జరిగిపోయినట్టు ఆనాడు వాళ్ళు పోజులు కొట్టినారు కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఒకటి కాదు రెండు కాదు 10 రెట్లు పెంచుకున్నాం 200 రూపాయల పెన్షన్ ఈరోజు 2016 రూపాయల పెన్షన్ అనేమాట వాస్తవమా కాదా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకనాడు ఒక ముసలి అవ్వ దగ్గరికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనవడో మనవరాలో పోయి అవ్వా బిస్కెట్ తింటా నాలుగు డబ్బులు ఇ అంటే నాకే మందులకు డబ్బులు నీకెక్కడి నుంచి ఇయ్యాలరా అనే పరిస్థితి కానీ ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వృద్ధుల ఆత్మగౌరవం కూడా పెరిగి తమ దగ్గరకు మనవడో మనవరాలు వస్తే చేతిలో 50 రూపాయలు పెట్టి నా తరపున ఏదైనా తెచ్చుకోపో అని చెప్పే పరిస్థితి వచ్చిందా లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదొకటి ఇద్దరికి కాదు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి 2000 రూపాయలు 3000 రూపాయల పెన్షన్లు వస్తున్న మాట వాస్తవం కాదా ఒంటరి మహిళలకి బీడీ కార్మికురాళ్లకి గతంలో ఎన్నడూ ఎవరు ఆలోచన చేయలేదు బీడీలు జుట్టుకునే అక్కా చెల్లెళ్లకి ఒంటరి మహిళలకి పెన్షన్ ఇవ్వాలని ఆలోచన ఎవరు చేయలేదు కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు ఆలోచన చేసి వారికి కూడా లక్షలాది మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో బీడీ కార్మికులకు ఇస్తున్న పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వాలు లేవు ఒక కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే కేవలం పెన్షన్లు మాత్రమే కాదు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి తెలంగాణలో ఈరోజు ఒక బిడ్డ పుడితే బ్రహ్మాండంగా మేనమామలాగా కేసీఆర్ గారు ఒక కేసీఆర్ కిట్టు ఆడబిడ్డ పుడితే 13000 రూపాయలు మగబిడ్డ పుడితే 12000 రూపాయలు ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం ఒకనాడు సినిమా కవులు పాటలు రాసినారు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసినారు కానీ ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతాను అక్కడే ప్రసూతి చేయించుకుంటాను అట్లయితేనే మా మేనమామ మా పెద్దన్న కేసీఆర్ గారు నా కోసం 12000 రూపాయలు 13000 రూపాయలు ఇవ్వడమే కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి నా బిడ్డ కోసం అది సరిపడా 13-14 రకాల వస్తువులు ఇస్తున్నారనే మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత సర్కారు దవాఖానాల్లో 30% నుంచి 50% ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం కాదా సుఖప్రసవాల సంఖ్య పెరిగిన మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా ఇది మాత్రమే కాదు బిడ్డ పుట్టిన నాటి నుంచి కేసీఆర్ కిట్ కానీ ఇంకోటి కానీ ఆ తర్వాత బాలింతగా ఉన్నప్పుడు ఆ పాప చిన్నగా ఉన్నప్పుడు ఆరోగ్య లక్ష్మి పథకం ఇంకొద్దిగా పెద్దగైతే అంగన్వాడికి పోతే బాలామృతం ఆ తర్వాత ప్రభుత్వ బడికి పోతే సన్నబియ్యంతో భోజనం హాస్టల్కు పోతానంటే ఒక్కో పిల్ల మీద పిల్లోడు మీద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 200 పైచిలకు గురుకుల పాఠశాలలుంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 దాకా గురుకుల పాఠశాలలు పెట్టి 4.5 లక్షల మంది విద్యార్థులని ఒక్కొక్క విద్యార్థి మీద 120000 రూపాయలు ఖర్చు పెట్టి వారి బట్టలు పుస్తకాలు భోజనాలు బూట్లు దుప్పట్లు అన్ని ప్రభుత్వమే సమకూర్చి తల్లిదండ్రుల కంటే కూడా గొప్పగా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నా అంతకంటే గొప్పగా ప్రభుత్వమే తల్లి తండ్రి ఆ పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పిస్తున్నది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడన్నా ఉన్నదా